యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బలపరిచి స్థిరపరిచి సజీవులుగా కాచి దాచి మృదులమైపోకుండా మమ్మల్ని బలపరిచి ఈ స్థితిలో ఇలా ఉంచుకుని లెక్కలని స్థితిస్తున్నప్పుడు మేము ప్రతిజ్ఞాత కాలం కృతజ్ఞతలమై బ్రతక బద్ధులమై ఉన్నాము. నీవు మా పట్ల చేస్తున్నటువంటి మేలును ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి అద్భుత కార్యం నిన్ను ఆరాధించటానికి, నీ అతను నేర్చుకోవడానికి, నీ పిల్లలైన ఎందరో నీ పాదాల చెంత పడి ఉన్నారు ప్రభు. వారి యొక్క దుఃఖ దినాలను సమాప్తం చేసి వారికి నీ ధ్యానాన్ని కలుగుతున్నాం అడుగుతున్నాం. అలాగే ప్రభువా, వాక్యాన్ని వివరించి ఉపదేశించే జ్ఞానం నాకును, అలాగే ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న వారు వాక్యాన్ని విని తమను తాము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారం జీవించి నడుచుకునే సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన విన్నపుడు మీరు పిలుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరూ చెప్పాలండి ఆమేన్. ఏడు సెక్షన్లు అయిపోయినాయి, ఇది ఎనిమిదో సెక్షన్. అంతే కదండి, ఇంకొక సెక్షన్ మాత్రమే ఉంది. ఈ మూడు రోజులు చాలా త్వరగా అయిపోయినాయి అన్న ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మనతో ఉంటే ఒక రోజు ఒక క్షణంలా మనకి కాబట్టి ప్రియులారా, ఎందరో దైవ సేవకులు వచ్చారు, తమకు తగ్గ రీతిలో మనకు వాక్యాన్ని బోధించారు. మనం దాన్ని విన్నాం, వినటమే కాకుండా దాన్ని పాటించడానికి కూడా ప్రయత్నిస్తున్నాము. అదే పనులు ఉన్నాం మనం. ఇంకా ఇప్పుడు కూడా మన మధ్యలో స్టీఫెన్ అయ్య గారు ఉన్నారు వాక్యాన్ని బోధించడానికి. నేను 40 నిమిషాలు చెప్పి నాకు ఇవ్వబడిన సమయాన్ని అయిపోయిన తర్వాత వాక్యాన్ని ముగించి నేను ఆయన తోడవడం జరుగుతుంది. ప్రియులారా, మీరు కొన్ని నిమిషాల్లో సమయాన్ని దేవునికి ఇచ్చి దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించలేమని మనం చేస్తున్నాను. ప్రియులారా, పుట్టిన మానవుడు ఒకలా ఉన్నాడు, ఆ వ్యక్తికి కొంచెం వయసు వచ్చిన తర్వాత మరొకలా ఉన్నాడు, మరి కొంచెం వయసు వచ్చిన తర్వాత మరొకలా ఉన్నాడు, చివరికి నల్లింటికి కాస్త తెల్లైపోయింది, అందం కాస్త అందం కలిగిన ముఖం కాస్త నొడత పడుకోవడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఉన్న చిన్నప్పుడు ఉన్నటువంటి బలం కానీ ఆ యొక్క ఆలోచనలు కానీ వయసు ఉంది గోల్ది కరువు అయిపోతుంది. ఇది ప్రతి వారి జీవితంలో జరిగేది. అవి యవనస్తులుగా ఉన్నప్పుడు ఒక రకమైన పనులు చేసుకుంటాడు, మళ్ళీ ఒక 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పనులు చేయాలని అనుకుంటాడు, కానీ చేయలేడు, సహకరించదు. ఒక రకమేమో ఆ నల్ల వెంట్రుకలు కాస్త తెల్లగా మారిపోతాడు. కొంతమంది తెలివిన అయితే రంగులు వేసుకుంటారు, మరి కొందరు అయితే పాపం అలాగే ఉంచుకుంటారు. ఇంకెందుకు వయసు అయిపోయింది కదా సోకు మనకి ఎందుకు అనుకుని. కానీ ప్రియులారా, అలాగే ఈ భూమికి కూడా పుట్టుక అనేది ఉంది, మధ్య దశ ఉంది, ముగింపు అనేది కూడా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ భూమిని తయారు చేసినప్పుడు అది ఈ భూమికి ఏంటండి, పుట్టుక. అప్పుడప్పుడే భూమి చాలా చక్కగా పచ్చదనం, కలుషితం, కాలుష్యం అనేది లేదు, స్వచ్ఛమైన గాలి. అర్థమవుతుందండి, అన్ని స్వచ్ఛమైనవి. ఓజోన్ పార చిల్లడిపోవడం, సూర్యకిరణాలు డైరెక్ట్గా మనుషుల మీద పడిపోవడం, ఇలాంటివి ఏమీ లేవు. కొన్ని రోజులు అయిన తర్వాత కొన్ని కొన్ని మార్పులు అనేవి
ప్రకృతి లో రావడం ప్రారంభించినాయి. మరికొన్ని రోజులైన తర్వాత ఇంకా విపరీతమైనవి రావడం ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు అనుకోండి ఎలా ఉంటుంది తెలుసు పరిస్థితి. మానవుడు కళ్ళజోడు లేకుండా బండి నడపలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆటోమేటిక్ గా భూమికి అంతం అనేది ఏర్పడుతుంది. మానవుడికి ఎలాగైతే అంతం అనేది ఉంటుందో భూమికి కూడా అంతం అనేది ఏర్పడిపోతుంది. దాన్ని దేవుడు ఎవరంటే రాకడ దేవుడి స్తోత్రం. ముగింపు సమయం భూమికి ఇప్పుడు ఏమొచ్చిందండి, ముగింపు. ఆక్సిజన్ కరువు అయిపోతుంది. ఏమేమో అంటున్నారు మనకు అవి కూడా తెలియదు. రకరకాల పరిస్థితులు ఇప్పుడు ప్రకృతిలో వస్తున్నాయి. ప్రకృతి అంతా మారిపోతుంది. అప్పుడు ఉన్నటువంటి స్వచ్ఛందమైన గాలి కానీ ఏది ఇప్పుడు లేదు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు భూమికి అంతం అనేది దగ్గర పడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు ఇతో భూమి మీదకి రాబోతున్నాడు. ఇప్పుడు క్రైస్తవులు లక్ష్య పెట్టాల్సింది ఆశీర్వాదం మీద కానీ, దీవెనల మీద కానీ, ధనం మీద కానీ, సంపాదన మీద కానీ, ఉద్యోగాల మీద కానీ, వ్యాపారాల మీద కానీ, వ్యవసాయం మీద కానీ, ఎటువంటి దాని మీద మీరు మనస్సు పెట్టుకొనక మీ హృదయమును గురించి మీరు ఆలోచించే సమయం ఆసన్నమైంది. ఎందుకు అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే దేవుడు అన్నాడు భూకంపాలు, కరువులు, ఆశ్చర్యకరమైన తెగుళ్ళు ఇవన్నీ మనకు తెలిసినవే. ఇవి ఎప్పుడైతే కలుగుతున్నాయో ఆటోమేటిక్గా ఆయన రాకడ అనేది సమీపమవుతుందని మీరు గ్రహించాలి అని ఆయన ఆ గుర్తులను తన శిష్యులకు చెప్పాడు. ఫలానా రోజున ఫలానా టైంకి వస్తానని ఆయన అనేది. ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క రాకడ గురించి, ఈ యొక్క జరగబోయే విషయాల గురించి చక్కగా వివరించినటువంటి వ్యక్తి బైబిల్లో మనకు ఒకరు కనబడుతున్నారు. ఆయనే యోహాను గారు. ఆయన ప్రకటన గ్రంథకర్త, ప్రకటన గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి. ఇప్పుడు ప్రకటన గ్రంథాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ రోజుకి ఇప్పటికి ప్రకటన గ్రంథము అనేది జరగబోయేటువంటి విషయాలు ప్రకటన గ్రంథం ఉన్నాయి. అంటే ఇప్పుడు జరుగుతున్నవి ఇక మీదట ప్రకటన గ్రంథం జరిగిపోయేది కాదది. కన్య మరియ గర్భాన్న పుడతాడన్న అవి జరిగిపోయి, కానీ ఈ ప్రకటన గ్రంథం అన్నది ఆ కాలంలో జరిగినది కాదు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లది జరగబోతుంది, జరుగుతుంది, ఆల్రెడీ జరుగుతుంది, జరగబోతుంది. యోహాన్ గారిని రోమీలు ఎవరైనా తప్పు చేస్తే ఆ శిక్షగా కొంతమందిని వేరే చోటకి పంపేసేవారు. అదే పద్మాసు ద్వీపము. ఆ ద్వీపానికి పంపేసేవారు. అండమాన్ నికోబార్ దీవులు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఇదొక ద్వీపం, అక్కడ ఒక రకమైన ఎడారి. అలాంటి పరిస్థితి, అలాంటి ప్రదేశానికి ఈ యొక్క యోహాన్ గారిని, యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాన్ గారిని పంపేశారు. ఎందుకంటే ఏ తప్పు చేస్తున్నాడని కాదు, కేవలం క్రీస్తును ప్రకటిస్తున్నాడు. ఈ యొక్క ప్రకటన గ్రంథం అప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ శక్తి పూర్ణుడై ఏమిటంటే ఒక రకమైన దర్శనాన్ని ఆయన పొందుకున్నాడు. మనకు వచ్చిన దర్శనాలు వేరే ఉండదు. ఆ నీళ్ళ మీద నడుస్తున్నాడు, కాళ్ళ ములుకుపోతున్నానండి, ఇలాంటి దర్శనాలు. కానీ ఆయనకు వచ్చిన దర్శనాలు అలాంటిది కాదు, సత్యం. కొంతమంది అబద్ధాలను కూడా దర్శనాలని చెప్పేసుకున్నారు. రావు దర్శనం, కొంతమందికి రావు. కానీ ఎలా లేనుకోనని ఆ రాత్రి ఏదో దండేసుకుని పొద్దున్న వచ్చి ఇక్కడ అబద్ధాలన్నీ సాక్ష్యం చెప్పిస్తుంటారు. కానీ ఈ యొక్క ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాన్ గారు జరగబోయేటువంటి సత్య దర్శనాన్ని ఆయన చూసి లేకపోతే ఆయన ఆ విషయాల్ని మనకు చెప్పాలనుకున్నాడు. కాబట్టి ఆయన ఒక సంఘానికి, కొన్ని సంఘాలకు ఆయన లేఖలు రాస్తూ ఏదో సంఘాన్ని ఏదో ఒకటి అంటూ ఒక సంఘాన్ని మాత్రం ఆయన మెచ్చుకుంటాడు. అన్ని సంఘాలను ఆయన మెచ్చుకోలే. ప్రకటన గ్రంథంలో కొన్ని సంఘాలను ఆయన నువ్వు మారాలి, లేకపోతే నీ మీద ఒక తప్పు
మోపవలసి ఉన్నది అని ఏదో సంఘం మీద ఏదో తప్పు మోపుతూనే ఉంటాడు. కానీ ఆయన మెచ్చుకున్నటువంటి సంఘం ఒకటి ఉంది, ప్రకటన గ్రంథము 2:8. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, ఎవరు మాట్లాడుతున్నారంటే ఈ భూలోకానికి వచ్చి మన నిమిత్తము మరణించి తిరిగి లేచి మృత్యువును జయించి పరలోకానికి ఆరోహణమైనటువంటి వ్యక్తి చెప్పుతున్నటువంటి సంగతులు ఏమనగా అని చెప్తూ, నీ శ్రమను నీ దరిద్రతను నేనెరుగుదును. ఎవరు దరిద్రత ఎవరు శ్రమ అంటే స్మరణ యొక్క సంఘపు దరిద్రత శ్రమ ఆయనకు తెలుసు అంట. నీకు తెలుసు నాకు తెలుసు, అయినను నీవు ధనవంతుడివే. ఈ భూలోకంలో నీవు దరిద్రుడైనా లేకపోతే శ్రమను పొందుకున్నా నా దృష్టిలో నీవు దరిద్రుడు. లైట్ అని ఆయన చెప్తుంటాడు. పిల్లలం నిన్న దినాన మనము మూడు విషయాల గురించి మనం నేర్చుకున్నాం. నేను కాదు కానీ బ్రదర్ కిషోర్ గారు చక్కటి సందేశాన్ని మనకి వినిపించారు. మొదటిది ఏంటండి? ఎక్కడ చెప్పాలి? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూసినట్లయితే విశ్వాసం అనేది రెండు రకాలు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరండి? అందరూ విశ్వాసులా? రెండవ అందరూ మేము విశ్వాసులండి అని అనుకుంటున్నారంటే విశ్వాసము రెండు రకాలు. క్రియలు కలిగినటువంటి విశ్వాసం ఒకటైతే క్రియలు లేని విశ్వాసము ఒకటి. అర్థమవుతుందండి? క్రియలు లేని విశ్వాసం అసలు అతడు విశ్వాసే కాదు. విశ్వాసం అని చెప్పుకునే వ్యక్తులు ఏముండాలి? క్రియలు అనేవి ఉండాలి. అర్థమవుతుందండి? క్రియలు లేని విశ్వాసం ఎలా అంటే ఉప్పు లేని కూర వంటిది. ఎలాంటిదండి? ఉప్పు లేని కూర వంటిది. లేకపోతే అన్నం లేని కూర లేని అన్నం లాంటిది. ఇలా మనం పోల్చచ్చు. కాబట్టి ఇక్కడ విశ్వాసినని చెప్పుకునేటువంటి వ్యక్తి ఏదో ఆ వ్యక్తి ఏదో ముడిగేసి తర్వాత లేచిపోయి ప్రభువా ఇక మీదట నేను మరణించే వరకు నేను తప్ప వేరొకరిని అంగీకరించను అనేవి ప్రమాణం చేసి ఆ కాలంలో తర్వాత రకరకాలుగా చేసేసి వచ్చేసి ఇక్కడ రొట్టు తిని రక్షణ తాగేసినంత మాత్రాన ఆ వ్యక్తి విశ్వాసి అయిపోడు. ఇది ఒక పార్ట్ అంతే, క్రైస్తవుడు చేయవలసినటువంటి ఒక పని అంతే ఇది. ఇతడు చేయవలసింది మరొకటి ఉంది, అదే క్రియలు అనేవి కూడా ఇతడు చేయాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. క్రియలు లేని విశ్వాసము మృతము. అందుకే యాకోబు గారు భలే మాట్లాడతారు ఏమంటే యుద్ధుడ క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా అంటాడు ఒక వ్యక్తితో. క్రియలు లేని విశ్వాసం ఏంటంట? నిష్ఫలం, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు అని అంటూ విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమైపోతుంది. ఇప్పుడు మనము విశ్వాసులము అంటే దేవుణ్ణి నమ్మిన వారము. అర్థమవుతుందండి? విశ్వాసం అంటే ఎవరండి? దేవుణ్ణి నమ్మిన వారు. అలా అనడానికి యాకోబు గారు ఏమంటారంటే నువ్వు విశ్వాసము అంటే నువ్వు దేవుని నమ్ముతున్నావా? దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నవి. అవి వణుకు అవి నమ్ముతున్నవి, నువ్వు నమ్ముతున్నావు. ఇంక మరి దానికి దీన్ని నీకు తేడేంటి? అర్థమవుతుందండి? దయ్యము దేవుని చూసి నమ్మి, లేదా దేవుని కుమారుడు అని చూసి నమ్మి అది భయపడుతుంది. నువ్వు ఇది దేవుని కుమారుడు అని అంగీకరించు, దానికి నీకు తేడా ఏముంది? అంటే దానిది ఏంటి? క్రియలు లేని విశ్వాసము. అది దాన్ని ఏంటండి? సాధనది ఏంటి? క్రియలు లేని విశ్వాసం. మనది కూడా క్రియలు లేని విశ్వాసం అయితే మనది కూడా సాతాను లాంటి విశ్వాసమే అవుతుంది. అర్థమవుతుందండి? మనది క్రియలు కలిగినటువంటి విశ్వాసముగా ఉండాలి. ఎలా ఉండాలండి? క్రియలు కలిగినటువంటి విశ్వాసముగా ఉండాలి.
కాబట్టి ఇక్కడ స్మరణ సంఘం చూసాయని అంటున్న మాట ఏంటంటే నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును అయినను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషన నేనెరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ కిరీటము ఇచ్చాను ఇక్కడ ఒక నాలుగు మాటలు చూస్తాం అంటే నాకు టైం ఎక్కువ లేదండి ఎందుకంటే ఇప్పుడు వాక్యం అంత చెప్పాలన్నా అది అవ్వదు కాబట్టి నేను షార్ట్కట్లో చెప్పేసుకుంటాను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇక్కడ ఒక విషయాన్ని మనం చూసినట్లయితే స్మరణ సంఘంలో ఉన్న విషయాలు ఏంటంటే ఆ సంఘం ఎలాంటిది శ్రమ దరిద్రత కలిగినది అయినను అది ఎలాంటిది ధనవంతురాలైనటువంటిది అని అంటూ ఆ విషయం పక్కన పెట్టను రెండవది నీ శ్రమ దానికి ఏముందంట ఆ సంఘానికి శ్రమ శ్రమ అంటే దోషణ లేకపోతే బాధలు కష్టాలు ఇవన్నీ ఉంటాయి మూడోది ఏమంటాడంటే ఆయన మరణం వరకు నమ్మకము దానికి ఏముందంట నమ్మకము నాలుగోది ఏంటి జీవ కిరీటము మరణము వరకు నమ్మకముగా ఉంటేనే జీవ కిరీటం మనము పొందుకుంటాం అంటే దాన్ని ఒకసారి మనం ఒక రకంగా ఆలోచించినట్లయితే ఈ భూలోకములో దరిద్రుడైనా లేకపోతే పేదవాడైనా ఎలాంటి వాడైనా దేవుని దృష్టిలో అతడు ధనవంతుడే ఈ భూలోకంలో నీకు శ్రమ కలిగినప్పుడు దోషణ కలిగినప్పుడు అందరు అవమానించినప్పుడు వెలివేసినప్పుడు భయపడకుండా నువ్వు అంతము వరకు నమ్మకముగా ఉంటే నీకు నేను జీవ కిరీటాన్ని ఇస్తానని స్మరణ సంఘానికి ఆయన చెప్తున్నాడు ఈరోజు క్రైస్తవులు కూడా ఇవే అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పరలో ప్రకటన గ్రంథం ఉంటుంది అనుకుంటా ఏమంటే ఆ యొక్క పరదేశం ఉన్నటువంటి ఆత్మలు ఏమంటారంటే నాదా నాదా సత్యస్వరూపి ఎందాక మాకు తీర్పు తీర్చగలదు ఎప్పుడు మాకు పరలోకి వేస్తావు ఏదో రాకడన్నావు మేమున్నప్పుడే అన్నావు నువ్వు అప్పుడే నేను త్వరగా వచ్చుతున్నాను అన్నావు ఇప్పటికి ఇంకా రాలేదు ఇంకా ఎన్నాను మమ్మల్ని పరదేశంలో ఉండమంటావని దేవుని ప్రశ్నించినప్పుడు ఆయన అంటాడు వేచి ఉండండి వేచి ఉండండి ఈ భూలోకంలో హతసాక్షుల యొక్క లెక్క పూర్తి అవ్వవలసి ఉన్నది ఎప్పుడైతే ఆ వారందరూ మరణించారో హతసాక్షులు అయిపోయారో నా నిమిత్తము అప్పుడు వారికి మీకు కలిపి నేను పరలోక రాజ్యాన్ని ఇచ్చేస్తాను లేకపోతే జీవ కిరీటాన్ని నేను ఇచ్చేస్తాను అని వారు చెప్తాడు కాబట్టి విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ భూలోకంలో ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ భూలోకంలో ప్రతి వారు కూడా మరణించిన తర్వాత వెళ్తే మార్గానికి వెళ్ళాలి లేకపోతే పరలోకానికి వెళ్ళాలి అలా కాకుండా కొంతమంది దేవుని కోసం మరణించేవారు కూడా ఉంటారు కొంతమంది రోగాలతో మరణించేవారు ఉంటారు కొంతమంది కావాలని ఆత్మహత్యలు చేసుకునే వారు ఉంటారు మరి కొందరు దేవుని నిమిత్తము మరణించేవారు మరికొందరు ఉంటారు ఇప్పుడు రోజుల్లో అంటే ఈ రోజుల్లో ప్రజెంట్ డేస్లో యేసుక్రీస్తు అంగీకరించిన వారిని శిక్షించడం యేసుక్రీస్తుని అంగీకరించిన వారిని వెలివేసేయడం లేకపోతే యేసుక్రీస్తుని అంగీకరించిన వారిని కాల్చేయడం యేసుక్రీస్తుని అంగీకరించిన వారిని చంపేయడం ఆ మందిరాన్ని కూల్చేయడం బైబిల్ని కాల్చేయడం బైబిల్ని తొక్కడం ఇలాంటి పనులు ఎక్కువగా చేస్తున్నారండి ఈ రోజుల్లో మీకు తెలుసో తెలీదో ఇప్పుడు ఎలా పరిస్థితి మారిపోతుంది అంటే ఇప్పుడు బైబిల్ పట్టుకుని భూలోకంలో తిరగాలి అంటే ఇక్కడ నువ్వు వెళ్ళాలి అంటే నీకంటూ ఒక పర్మిషన్ ఉండాలి అలాంటి పరిస్థితి ఇది దేవుడు రాకపోతే అలాంటి పరిస్థితి ఇప్పుడు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నది క్రైస్తవ్యం ఇంకా మీరు ఆశీర్వాదాలండి దేవుడు జీవిస్తాడండి ఇలాంటివి వదిలేయండి అర్థమైందండి ఇలాంటివన్నీ వదిలేయండి ఇప్పుడు క్రైస్తవుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే కనీసం బైబిల్ కూడా కొన్ని రోజుల్లో పట్టుకుని వెళ్ళడానికి లేదు నాన్ కన్వర్షన్ బిల్ అంటే మత మార్పిడి అనేది కూడా ఇప్పుడు మార్చడం అనేది లేదు నువ్వు అన్యుడు అన్నవా అన్యుడుగా ఉండిపోవాలి యేసుక్రీస్తుని అంగీకరించడానికి అవకాశం లేదు అలాంటి రోజులండి క్రైస్తవులు ఈ రోజుల్లో ఎలా ఉండాలంటే నమ్మకముగా ఉండాలి
నీకు దోషం వస్తుంది, నిన్ను శిక్షిస్తారు, నిన్ను హింసిస్తారు, ఆయన నిమిత్తం నిన్ను బాధ పెడతారు, అవసరమైతే నిన్ను చంపేస్తారు. అయినా నువ్వు నమ్మకముగా ఉంటే నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆయన నాకు తెలియదని కానీ నేను యేసుక్రీస్తుని అంగీకరించలేదని కానీ చెప్పావా, నీ జీవితం అంటే ప్రాణం ఎప్పుడైనా పోయే ప్రాణమే. ఈ ప్రాణం ఏదో ఆయన కోసం ఇచ్చేస్తాం అనుకోండి, ఆయన మనకి ఏమి ఇస్తాడంట? జీవ కిరీటం ఇస్తాడు. ఏదో 10 రోజులు 20 రోజులు బతకడం కోసం ఎవడు వచ్చాడు అనుకోండి, అమ్మ యేసుక్రీస్తు నమ్ముకున్నాను, నమ్ముకున్నానండి, మళ్ళీ కొంచెంసేపు నమ్ముకోలేదండి, వదిలేసిందండి ఆయన అన్నారు. వాళ్ళు అంటారు ఏమంటారంటే, నువ్వు బైబిల్ని మార్పు తీసేయాలి, లేకపోతే బైబిల్కి దుమ్మేయాలి, లేకపోతే బైబిల్ చింపేయాలి, లేకపోతే యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పాలి, ఆయన ఈ భూలోకానికి వచ్చి మన పాపాలు తీయలేదని చెప్పాలి, ఇలా మాట్లాడతారు. అప్పుడు ఊరికెట్టేసి నువ్వు ఆయన ఏం చేయలేదండి, ఆయన ఏమి నన్ను దీవించలేదండి, ఆయన అసలు ఈ భూలోకానికి రాలేదండి, ఇలాంటి అన్నావు అనుకో. ఈ భూలోకంలో మహా అయితే 20-30 రోజులు బ్రతకచ్చు నువ్వు, కానీ అక్కడ నువ్వు బ్రతకలేవు. అదే ధైర్యాన్ని ఎవరికి దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? స్మరణ సంఘానికి చెప్తున్నాడు ఆయన, నీకు కలుగుతుంది, దోషణ కలుగుతుంది, నిన్ను శిక్షిస్తున్నారు, నిన్ను చంపేస్తున్నారు, నిన్ను నీలో కొందరిని చెరలోకి తీసుకెళ్ళిపోతున్నారు, బాధ పెడుతున్నారు, ఇలా రకరకాలు చేస్తున్నారు. కాబట్టి నీకు కావాల్సింది ఏంటి? నమ్మకము. ఏం కావాలి? నమ్మకముగా ఉండు, భయపడకు. వారు నిన్ను శిక్షించినా, నిన్ను ఇబ్బంది పెట్టినా, ఏం చేసినా నువ్వు భయపడకు. నేను ఒక విషయం చెప్పనండి మీకు, మా తాతయ్య గారు జాగ్రత్తగా పిలుస్తారు నాన్నగారిని, ఆయన ఉన్నప్పుడు అనుకున్నవాడిని నాకు యేసుక్రీస్తు గురించి చనిపోతే భయం. ఎవరికైనా భయమే కదండి, ఎవరికైనా భయమే కదా. ఇప్పుడు అన్నోళ్ళు ఎవరైనా ఇప్పుడు ఎవరు కన్నట్టుకున్న చెడు అనుకోండి, ఇలా మీరు అందరూ యేసుక్రీస్తు నమ్ముకున్నారు కదా, మిమ్మల్ని చెప్పేస్తున్నాం అన్నాడు అనుకోండి, అప్పుడు పొజిషన్ ఎంత దారుణం ఉంటుంది. గవర్నమెంట్లో తర్వాత ఈ చట్టాలు కూడా వారికి అనుకూలంగానే ఉంటాయి. అలా ముందు పరిస్థితి ఇప్పుడు వారికి అనుకూలంగా మార్చేస్తున్నారు, కొత్త కొత్త యాక్ట్స్ అన్ని పెట్టేస్తున్నారు, ఆర్టికల్స్ అన్ని మార్చేస్తున్నారు. అది వచ్చి ఇప్పుడు చెప్పినా, నువ్వు పోలీసులకు ఫోన్ చేసినా వారు నీ మాట వింటారు, వాళ్ళ మాట. అప్పుడు నేను అనుకున్నాను, మా నాన్నగారు ఉండేవారు తెలుసు కదా, మా తాతయ్య ఉన్నప్పుడు నేను అనుకున్నాను, ఇప్పుడు ఒకవేళ రక్త సాక్షి అనే మూవీ వేసేవారు ఇక్కడ గుర్తుంది మీకు, అందరు చంపేస్తారు చూసారా, అది చూసిన తర్వాత ఒకవేళ ఇలాగొస్తే మా తాతయ్య ఉన్నాడు కదా, మా తాతయ్యని చంపేస్తారులే, మా నాన్నగారు పర్లేదు అనుకున్నాను. అంటే మా నాన్నగారి మీద ఉన్న ప్రేమ, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి మిమ్మల్ని ఏం తినాలి, ఎక్కడున్న వాళ్ళని ఈ సంఘాన్ని స్థాపించిన వాళ్ళని ఎక్కువగా శిక్ష పెడతారు, అర్థమైందండి? మేము మిమ్మల్ని నడిపిస్తున్నాం కదా, మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని మార్పు చేసాం, ఇలా చేసాం కదా, అందుకని మీకంటే ఎక్కువగా మమ్మల్ని ఎక్కువగారు శిక్షిస్తారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి టైంకి అక్కడ మా నాన్నగారు ఉన్నారనుకోండి, అంటే ఆ బాధ ఎక్కువ ఎవరు పడాలి? మా నాన్నగారు పడాలి, మా తాతయ్య ఉన్నాడు అనుకోండి, మా తాతయ్య పడాలి, మా నాన్నగారు సేఫే అంతే కదండి, మా నాన్నగారు సేఫే, మా తాతయ్య ఉన్నంతకాలం మా నాన్నగారు సేఫే. నేను మా తాతయ్య ఉన్నప్పుడు అనుకున్నాను, మా తాతయ్య ఉన్నాడు కదా, మా నాటిని ఏం చేయట్లే, మహా అయితే ఏదో కొడతారు చెప్తారు, కింద ఉంటాం కదా మేము అని అనుకున్నాను మా తాతయ్య. తర్వాత ఎవరికి వచ్చింది అప్పుడు అనుకున్నాను నేను, ఇప్పుడు ఏదైనా జరిగితే ఒకవేళ ఎవడైనా వస్తే మా నాన్నగారికి రిస్క్ అని అనుకున్నాను. ఇప్పుడు ఎవరికి వచ్చింది? ఎవరికి ఎవరికన్నా అలాగే ఇప్పుడు నేను ఉండొచ్చు, తర్వాత ఎవరైనా ఉండొచ్చు, కానీ నమ్మకం అనేది ఎప్పుడూ ఉండాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు అలా ఉన్నారు లేరు, ఇప్పుడు నేనున్నాను, నాలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. ఒకవేళ ఆయన నిమిత్తం ఎవడైనా వచ్చి నిన్ను చంపేస్తానని కానీ నేను ఏదో చేస్తానని కానీ అంటే తల వంచాలే తప్ప, తల ఎత్తి నాకు తెలియదని అన్నారనుకోండి, ఈ భూలోకంలో నన్ను ఎరగని అని అంటే అందుకే ఆయన మాట అంటాడు, ఆ శరీరాన్ని చంపే వారికి మీరు భయపడద్దు, ఆత్మను చంపి నరకాగ్నికి పంపేసే వాడికి మాత్రం మీరు భయపడండి అంటాడు. అర్థమవుతుందండి? ఎప్పుడు పోతాం ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం.
ఇలాంటి చెప్తే నిద్ర వస్తుంది. అలా కాకుండా జోక్యం అనుకోండి. కాబట్టి ప్రియులారా, ఇది కావాల్సినటువంటి వాక్యం. ఎందుకంటే క్రైస్తవం ఏదో ఆశీర్వాదాలు ఏదో ఏదో ముసుగులోనే బ్రతుకుతుంది. ఇదే భక్తి అనుకుంటుంది. కొన్ని రోజులకి చాలా కష్టదరంగా మారిపోతుంది క్రైస్తవం ఏమంటే. ఎప్పుడు ఇలా ఉండదు, కూర్చోడానికి కూడా అవకాశం ఉండదు. ఇక్కడ ఇది ఇదే భక్తి అనుకుని ఇదే క్రమంలో బ్రతుకుతున్నారు చాలా మంది. క్రియలు లేని విశ్వాసం చాలా మంది. క్రియలు కలిగిన విశ్వాసం మనము ఉండాలి. ఆ క్రియలు ఏంటంటే అందులో ఒకటి నమ్మకము అనేది ఉండాలి. మనకి భయపడకూడదు అనేది ఉండాలి. క్రీస్తు కోసం మనం ప్రాణం పెట్టేవారిగా ఉండాలి తప్ప ఆయన ఎరగనని చెప్పేవారిగా మనము ఉండకూడదు. అలా అనుకున్నాను నేను. ఇలాగ ఒకళ్ళు ఉన్నారు కదా, ఒకళ్ళు ఒకళ్ళు ఉన్నారు కదా అనుకుంటే ఇప్పుడు నాకు పరిస్థితి వచ్చింది. అంతే అండి, ఇప్పుడు ఎవరైనా సరే ఎప్పుడు ఉంటారు ఎప్పుడు ఉండరు అన్నది మనకు తెలియదు. కాబట్టి ఇదే విషయం మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడ స్వర్ణ సంఘానికి ఆయన చెప్తూ చాలా విషయాలు చెప్పండి. దోషణ కలుగుతుంది, నువ్వు ఈ భూలోకంలో దరిద్రుడువే, నువ్వు క్రీస్తునికి దరిద్రుడు, నేను తిడతారు కొడతారు అన్ని రకాలు చాలా రకాలు అంటారు. అయినా నువ్వు భయపడకు, కానీ నమ్మకంగా మాత్రం నువ్వు ఉంటే నేను నీకు జీవికార్యాన్ని ఇస్తాను అంటారు. ఇదే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇలాంటి భక్తుడే విశ్వపు అంచులు దాటిన విశ్వాస యొక్క చరిత్ర మనం చూద్దాం. ఇంకా విశ్వాసం అంటే ఎంత ఔన్నత్యమైన స్థితిలో ఉంటుందంటే ఇంకా అలాంటి విశ్వాసము ఈ రోజుల్లో ఎవ్వరికీ ఉండదు. ఆ యొక్క వ్యక్తి యొక్క చరిత్ర మనం చూద్దాం. ఇది అందరికి తెలిసిందే. ఇది ఎప్పుడు చాలాసార్లు విన్నామండి ఈ విషయం. మళ్ళీ ఏం చెప్తారని మీరు అనుకోవచ్చు. బిర్యానీ ప్రతిసారి మనం తింటాం. తినేసాం అనుకోండి, ఫుల్గా బిర్యానీ తినేసాం అనుకోండి, అసలు ఇంకా బిర్యానీ తినకూడదు రావద్దు తిరిగి అనుకుంటాం. మళ్ళీ 2 రోజుల తర్వాత బాగుంది, అక్కడ లేనటువంటి అది ఎక్కడ వచ్చేస్తుంటుంది. మనకి చదివిన వాక్యం మనం చెప్పాడు అనుకోండి, ఆ పాటిని చెప్తానని బాగుంటారు. ఒకసారి మనం చూసినట్లయితే ఈరోజు అదే విషయాన్ని వేరే కోణంలో మనం ఆలోచిద్దాం. లోకసువార్త 16:19 లోకసువార్త 16:19 ధనవంతుడు ఒకడు నేను, అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుతుండేవాడు. దేవునికి స్తోత్రం. కొన్ని నిమిషాలు నేను బుక్ చేస్తాను, ఎక్కువ చెప్పను. నాకు కరెక్ట్గా పోమని చెప్తాను, ఇక్కడ పోమని చెప్తాను. ఇక్కడ చెప్తున్న మాట ఎవరి గురించి అంటే ధనవంతుడు ఒకడు అన్నాడంటే సన్నపు, ఇంకా ఏ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి. అతను బహుగా సంతోషిస్తున్నాడు ఆ భూలో. ఆ సంతోషం ఈ భూలోకంలోనే అతనికి ఉంటుంది, చనిపోయిన తర్వాత అతనికి ఉండదు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఎవరంటే లాజరు అనే ఒక దరిద్రుడు నేను. లాజరు అనే పేరుకు అర్థం ఏంటంటే దేవ సహాయము. ఏ పేరు దాని అర్థం ఏంటంటే లాజరు అనే అర్థం ఏంటి, దేవ సహాయము. ఇతడు ఒక క్రైస్తవుడు, ఇతడు ఒక విశ్వాసి. క్రియలు కలిగిన విశ్వాస, క్రియలు లేని విశ్వాసం మీకు తర్వాత అర్థమవుతుంది. కాబట్టి ఈ లాజర్ అనే ఒక దరిద్రుడు ఉన్నాడు, వాడు కురుపులతో నిండిన వాడే. ఎలా అంట, కురుపులతో నిండిన వాడే. ఇప్పుడు కనుక మనకి ఏదైనా ఒక రోగం ఉందనుకోండి, యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఏదైనా ఒక రోగం వచ్చింది అనుకోండి, విశ్వాసులకు మనం ఉన్నాం, మనకి ఏదో ఒక రోగం వచ్చింది, అప్పుడు వెంటనే యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏదో ఆశీర్వాదం వస్తుంది, రోగాలు తగ్గుతూనే వస్తుంది. ఇదేమి అదో సందర్భాబోదు, రోగం ఏంటి ఎలా వచ్చేసింది, ఇది ఇంకా తగ్గట్లేదు ఏంటి, ఇలా మనం అనుకుని ఆయన దూషితులు ప్రారంభించమా ఆయన ఖచ్చితంగా మనం దూషిస్తాం, రకరకాల మాటలు అంటాం. అవసరమైతే ఆయన వదిలేసి మళ్ళీ మామూలుగా మనం బ్రతకడం ప్రారంభిస్తాం. అదే పరిస్థితులు ఎవరున్నారంటే ఒక విశ్వాసం అయినటువంటి లాజర్ ఉన్నాడండి. ఆయనకి ఏంటంటే ఒళ్ళంతా బాగోలేదు అతనికి. మనలాగ ఇలా ఉన్నా మనం ఆయన ఏదో అడుగుతూనే ఉంటాం, ఉన్నా సరిపోలేదు సరిపోక మనం రకరకాలు అడుగుతూనే ఉంటాం, కానీ ఆయనకి ఏమీ లేవు, ఏమీ లేవు ఆయనకి. లాజరు నాకు దరిద్రుడు నేను, వాడు గురుకులతో నిండిన వాడి ధనవంతుని ఏంటో వాకిట పడి ఉండి. ఎంత దరిద్ర పరిస్థితి అండి. క్రైస్తవుడు అలాంటి పరిస్థితి ఉంటుందంటే నిజమైన క్రైస్తవుడికి అలాంటి పరిస్థితే ఉంటుంది. అర్థమవుతుందండి. అలా కాకుండా దేవుని పని పక్కన పెట్టేసి దేవుడు అంటే తెలియకుండా దేవుడి మీద నిర్లక్ష్యం పెట్టుకుని సంపాదన 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 అనుకున్నవాడు పరిస్థితి. ఆడు కోట్లు కట్టేస్తుంటాడు, ఇల్లు కట్టేస్తూనే ఉంటాడు, కానీ దేవుడు నిజంగా విశ్వాసం అయితే అతని పరిస్థితి ఇల్లు ఉండదు, ఏం ఉండవు, ఇలాగే ఉంటుంది అతని పరిస్థితి.
కాబట్టి ఇతను దేవుని నమ్ముకున్నాడు. దేవుడు మరి ఆశీర్వదించాలంటే ఆశీర్వదించలేదు. దివ్యం ఇవ్వలేదు అంటే దివ్యం ఇవ్వలేదు. ఏమీ అతన్ని ఇవ్వలేదు. కనీసం కట్టుకోవడానికి బట్ట కూడా ఇవ్వలేదు. ఉండడానికి ఇల్లు కూడా ఇవ్వలేదు. ఆ యొక్క జ్ఞానుడు పట్టకు గుప్పిడన్నం కూడా ఆయన పెట్టలేదు. ఆ ధనవంతుడి ఒకటి పడి ఉన్న రొట్టె మొక్కలు తింటున్నాడు ఆకలి. కానీ అతనిలో ఒకటి ఏం తెలుసా, ఈ భూలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఏంటంటే ఈ భూలోకంలో నేను ఎలా ఉన్నా పర్లేదు కానీ పొందబోయే దాంట్లో మాత్రం నేను సంతోషంగా బ్రతుకుతానన్న నమ్మకం మాత్రం ఆయనకు ఉంది. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం ఆయనకు ఉంది. అప్పుడు ఆయన అనుకుంటాడు 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతికి ఎలాగైనా బ్రతికినవి పొందబోయే బహుమానం ఒకటి ఉంది కదా, ఆ బహుమానం వస్తే నాకు చాలా అనుకున్నాను. ఎగతాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఎగతాది. ఈ భూలోకంలో దరిద్రుడైన దేవుని దృష్టిలో ఎవడు ధనవంతుడు. పూర్ణాసంగం ఎలాగైతే దరిద్రతో అయినా నువ్వు దరిద్రుడు అయినా ధనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నావున్నాడు అయినా ధనవంతుడవే. శ్రమ కలుగుతుంది, దోషాన్ని కలుగుతుంది, అయినా నువ్వు భయపడకు, నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అన్నాడు. అదే విషయం ఈ వ్యక్తులు మనకు కనబడతాయి, అదే విషయం ఈ వ్యక్తులు మనకు కనబడతాయి. ఇప్పుడు అతడు ఈ భూలోకంలో దరిద్రుడు ఉన్నాడు, పేదగా ఉన్నాడు, కురుపులతో ఉన్నాడు, తినడానికి తిండి లేదు, కనీసం పెట్టి తల్లిదండ్రులు కూడా లేరు, బంధువులు విడిచి వెళ్ళిపోయారు. రావు వస్తే ఎవరు చూస్తారండి, ఏదో నీ దగ్గర డబ్బు ఉన్నందుకు అంత ఉన్నందుకు ఇలా ఉన్నంత వరకే. రావు వస్తే 2 సార్లు 3 రోజులు 4 రోజులు చూస్తారు, తర్వాత విసుక్కుంటారు, తర్వాత చేతగా నీ సాము చావు అంటారు అంతే. ఎంత రక్త సంబంధం అయినా, ఎంత ప్రేమించేసిన వాడైనా, కట్టుకున్న భార్య అయినా, కట్టుకున్న భర్త అయినా ఏ మాటలు వస్తాయి. ఈ భూలోకంలో ప్రేమ అశాశ్వతం. కాబట్టి ఇతను ఎంతలో ఉన్నప్పటికీ ఇప్పుడు అనాథగా ఉన్నాడు, అనాథగా ఉన్నాడు. ఎలా ఉందంటే పరిస్థితి, ఒంటి మీద గుడ్డు కూడా సరిగ్గా లేదు. చిన్న కురుపు వస్తేనే మనం ఎంతో బాధపడుతున్నాడు. ఒంటి నిండా కురుపులు, ఒంటి నిండా కురుపులు. కుక్కలు వచ్చి అతన్ని నాపుతున్నాయండి. అతడు కుక్కన చీయని పరిస్థితిలో కూడా ఆయన లేడు. అర్థమవుతుందండి, కుక్కన చీయని పరిస్థితిలో కూడా ఆయన లేడు. చాలా దారుణమైన పరిస్థితి, అందరూ దూషిస్తున్నారు. ఏదో దేవుడు పేరు పెట్టుకున్నావు నువ్వు, ఆ లాతర్ అంట, దేవ సహాయం అంట. దేవుడు నీకు ఏ సహాయం చేస్తున్నాడు, పిల్లలు ఏమో అడుగోరప్పించాడు, ఇడుగోరప్పించాడు, రోణించే వాళ్ళు కొంతమంది, రోణించి కొట్టే వాళ్ళు కొంతమంది, ఏడిపించే వాళ్ళు మరికొంతమంది, ఎగతాళి చేసేవారు కొంతమంది, ఇలా చేస్తున్నారు. రకరకాలుగా ఆయన బాధ పెడుతున్నారు. అప్పటి వరకు అతన్ని దగ్గర తిరిగినటువంటి వ్యక్తిలే కళ్ళ ముందు ఇతన్ని తెలిసి కూడా అలా వెళ్ళిపోతున్నారు. చూస్తున్నాడు అన్న, చూస్తున్నాడు, బాధపడుతున్నాడు. ప్రభువా, వీలైతే నన్ను నీ సన్నిధికి తీసుకెళ్ళిపో అనుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. కురుపులు తగ్గట్లేదు, కుక్కలు వచ్చి నాకుతున్నాయి, బట్టలు అంటారా సరిగ్గా లేవు. ఎవరి పరిస్థితిది, ఒక విశ్వాసి పరిస్థితి. ఇలాగే కనుక మీకు జరిగింది అనుకోండి, మీకు కదా నాకు జరిగింది అనుకోండి, వెంటనే మనం ఏమనుకుంటాం, ఈ దేవుడు లేడు అనుకుంటాం. ఈ యేసుక్రీస్తు కూడా కరెక్ట్ కాదురా. ఒకవేళ ఉంటే మనల్ని ఇలా ఏది చేయాలి, ఒకవేళ ఉంటే నేను ఇలా ఎందుకు ఉండాలి, ఒకవేళ ఉంటే నా కుటుంబం ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ ఆ రోజు లాజర్ అనుకున్నాడా, అనుకోలేదా? తిండి లేదా, ఓన్లీ లేకపోయినా నీళ్ళు ఇచ్చేవాడు లేడా, ఓన్లే. కనీసం బట్టలు ఇచ్చేవారు లేరా, ఓన్లే. కనీసం ఎలా ఉన్నవారని పలకరించేవారు లేరా, ఓన్లే. ఎలా ఉన్నా పర్లేదు, నాతో దేవుంటే చాలు, ఆయన నాకు ఏమైస్తాడు, జీవ కిరీటాన్ని ఇస్తాడు. కానీ నాలో ఉండవలసింది ఏం తెలుసా, నమ్మకము. ఈ భూలోకంలో మనకు మేలు జరిగినంత వరకు, లేకపోతే మనకి ఏదో జరిగినంత వరకు, మనం ఆశించినట్టు జరిగినంత వరకు దేవుడి మీద మనం నమ్మకం ఉంచుతాం. ఏదో అనుకోకుండా మన కుటుంబంలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, అసలు దేవుడు ఉంటే ఎందుకు ఉండాలండి, ఎందుకు చావాలండి అని నమ్మకం మనలో కరువు అయిపోతుంటాయి. కానీ నాజర్ అసలు అపక నమ్మకాన్ని పెట్టుకోలేదు. దేవుడు అన్నాడు, ఏమో ఎందుకు అలా చేస్తున్నాడు నాకు తెలియదు, కానీ ఆయన ఏ మాట ఆయనను దూషించలేదు.
ఏమనలేదండి ఎవరు ఎలా ఉన్నా ఎంత ఎంతన బాధ పెడుతున్నా ఇతడు పొందబోయే బహుమానాన్ని మాత్రమే చూశాడు దాని వైపే ఆయన చూశాడు దీనితో విశ్వాసముతో నిరీక్షణతో నిరీక్షణ అంటే పొందుతాం అన్నది అంతే కదండి నిరీక్షణ అంటే ఏదో ఆశించి దాన్ని పొందుతామని మనం నిరీక్షించటం ఇప్పుడు అదే నిరీక్షిస్తున్నాడు ఎప్పటికైనా నేను మరణిస్తాను దేవుడు నాకు ఇచ్చే బహుమానం ఆయన ఇస్తాడు కానీ ఈ లోపల నాకు ఉండాల్సింది ఏంటి నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి భయపడకూడదు ఈ రోజుల్లో డబ్బు కోసం అడ్డద్రవంలో ఎన్నుకుంటున్నారు ఈరోజు తప్పుడు మార్గాలు నీచమైన మార్గాలు కానీ రాజరాని పని చేయలేదు ఏదో తినడం కోసం లేకపోతే ఉండడం కోసం ఆయన తప్పుడు మార్గాలైనా ప్రయాణిస్తుంది ఈరోజు కోటి రూపాయలు ఇస్తే ఈరోజు హీరోలు హీరోయిన్స్ ఎంత దారుణానికైనా తీస్తారు ఎందుకు జల్సా కానీ రాజర్ కూడా ఏదో పని పని చేస్తే అతను కూడా ఏదోటి వచ్చింది లేకపోతే వాళ్ళకు 100 రూపాయలు ఇంట్లో పెట్టుకుని సూపరంగా వడ్డీ తిప్పాడు అనుకోండి కానీ అతను అలాంటి మార్గంలో ప్రయాణించాడా లేదండి పొందబోయే బహుమానం చూశాడు ఈ భూలోకంలో తమ జీవితాన్ని కాపాడుకున్నాడు విశ్వాసనతను ముగింపు వరకు కాపాడుకున్నాడు దేవునికి నమ్మకముగా బ్రతికాడు దేవుడికి నమ్మకముగా బ్రతికాడు అప్పుడేమైందంటే మనం చూడండి లోకసువార్త 16వ అధ్యాయము ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను చాలండి ఆమేన్ హల్లెలూయా ఇప్పుడు ఈ వ్యక్తి అనుకున్నటువంటి రోజు రానే వచ్చింది ఎత్తేవనుకున్నాడు ఈ భూలోకం బ్రతుకు బ్రతకలేకపోతున్నాడు ఇబ్బందిగా ఉంది దుర్వాసన వచ్చేస్తుంది ఆ వాసన నేనే భరించలేకపోతున్నాను గొప్పలు వచ్చేస్తున్నాయి ఉండడానికి ఇల్లు లేదు ఏమీ లేదు ప్రభువా వర్షం వస్తే తడిసిపోతున్నాను ప్రభువా ఏమైనా సంపాదించామన్నా సంపాదించలేని పరిస్థితి అతడు మరణం గురించి చూసింది అలాగని ఏ ఆత్మహత్య అయినా చేసుకోలేదు ఏ ఆత్మహత్య అయినా చేసుకోలేదు మరణం వర్గాలా చూసింది నమ్మకముగా ఉన్నాడు దూషించిన ఎవరికైనా భయపడలేదు దూషించిన అందరూ ఎవరే మీ దేవుడు అంటారు మీ దేవుడు అంటారు అన్నప్పుడు ఆయన నమ్మకాన్ని కోల్పోలేదు భయపడలేదు ధైర్యంగా ఉన్నాడు నమ్మకముగా ఉన్నాడు స్పూర్ణ యొక్క సంఘంలో ఏదైతే లక్షణాలు ఉన్నాయో అవన్నీ లక్షణాలు ఈ వ్యక్తులు ఉన్నాయి మరి ఇతను జీవ కిరీటాన్ని పొందుకున్నాడా లేదా స్ట్రైట్గా మరణించడం ఎక్కడికి వెళ్ళిపోయాడు అబ్రహాము రొమ్మును ఆడుకున్నాడు పరదేశంలో ఉన్నాడు ఎంత గొప్ప భాగ్యం ఉంది ఇప్పుడు అదొక కరువు ఉంటుందా లేకపోతే దాహం ఉంటుందా ఆకలి ఉంటుందా ఏ బాధ అతనికి కానీ భూలోకంలో అడ్డదావడైపోయి రకరకాల పనులు చేసి ధనవంతుడు ఉదారంగు బట్టలు వేసుకున్నాడు ఆడు మాత్రం చచ్చిపోయాడు ఆడుని కేకలు పెడుతున్నాడు ఎక్కడ నరకంలో కానీ కష్టాన్ని అనుభవించాడు దోషణను కూడా అనుభవించాడు అందరూ ఎన్ని రకాలుగా ఎగతాలు చేసినా భరించాడు నమ్మకాన్ని కోల్పోకుండా ముగింపు వరకు చివరి క్షణం వరకు దాన్ని కాపాడుకున్నాడు నిత్య జీవనైనా తొందుకున్నాడు జీవ కిరీటనైనా తొందుకున్నాడు పిల్లలు క్రైస్తవులు ఉండవలసిన లక్షణం ఇవే మీరు డబ్బు గురించి వేవి గురించి మీరు ఆలోచించకండి ఒకవేళ కనుక వీటి గురించి ఆయన నమ్ముకుంటే మీరు అసలు క్రైస్తవులే క్లియర్ లేని విశ్వాసులు మనం అడు అర్థం కదండి ఉల్లిపాయలు పడ్డాడు ప్రతి ఓడు మైకెట్టేసి సోలాపూర్ ఉల్లిపాయలు నంబర్1 ఉల్లిపాయలు 5 కేజీ ఉల్లిపాయలు 50 రూపాయలు అంటాడు తీరం మోసి వెళ్ళి చూస్తే సచ్చిపోయిన ఉల్లిపాయలు ఉంటాయి అందరూ ప్రతి ఓడు సోలాపూర్ అది కుళ్ళిపోయినా ఎలా ఉన్నా సోలాపూర్ ఉల్లిపాయలు నేను కొండ తిరిగేస్తుంటాడు తీరం మోసి వెళ్ళి చూసాం అనుకోండి ఎంత కాయలు ఉంటాయి అవి ఏమో కూడా తెలియదు ఉల్లిపాయలు తెలియదు అలా ఉంటుంది అలాగే విశ్వాసం 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 అనుకుంటున్నాం అసలు నువ్వు విశ్వాసమేనా నీలో క్రియలు అనేవి ఉన్నావే లాజర్లో ఎన్ని క్రియలు ఉన్నాయండి భయపడలేదు అదో క్రియ నమ్మకము అదో క్రియ తోషణ ఓర్చుకున్నాడు సహించాడు అంతము వరకు సహించాడు కాబట్టి నరకము నుండి ఆయన తప్పించుకోగలిగాడు
ఈనాడు ఆయన ఏం చేసినా చేయకపోయినా ఆయన మీద మనము నమ్మకించాలి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు మారిపోయింది. క్రైస్తవ్యం ఒక కష్టమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తును అంగీకరించిన వారిని అందరినీ చంపేస్తారు. ఇది అబద్ధం అనుకుంటారేమో నిజం. ఇప్పటికే ఆల్రెడీ ప్రారంభించేశారు, ఆల్రెడీ ప్రారంభించేశారు. ఎప్పుడైతే ఈ భూలోకంలో హతసాక్షుల లెక్క పూర్తయిపోతుందో అప్పుడు దేవుడు ఆ యొక్క పరదేశంలో ఉన్న వారికి పరలోకాన్ని ఆయన ఇచ్చేస్తాడు. ఇప్పుడు హతసాక్షులు అవ్వాలి. ఇప్పుడు నేను మాట్లాడతాను మనం. ఇప్పుడు ఎవడైనా వచ్చి గన పట్టుకుని ఎవరికి మేము చెప్పేస్తామంటే ఎవరు ఉంటారండి? ఇక్కడ ఉండరా? ఉండరండి. వెళ్ళిపోతారా? వెళ్ళిపోతే మీరు నమ్మకాన్ని కోల్పోయినట్టు. దేవుడే అన్నాడు, నమ్మకముగా ఉండము, భయపడకు నువ్వు నమ్మకముగా ఉండము. మరి పారిపోతారు మీరు? పారిపోరాజండి. ఉంటారా? ఉంటారు నిజంగాని. అదే నమ్మకాన్ని నేను అడిగానని కాదు, నిజంగా అదే నమ్మకంతో మీరు ఉంటే జీవ కిరీటం ఇవ్వకుండా ఎవరు ఆపలేడు. దేవునికి స్తోత్రం. జీవ కిరీటం ఇవ్వకుండా ఎవరు ఆపలేడు. ఆ జీవ కిరీటాన్ని పొందుకున్నావా, ఈ బాధలు బాధలుగానే ఉండవు, ఆ ఆనందానికి అవతలు అనేవే ఉండవు, నిత్యం ఉండవండి. లాజర్ తెలుసు, నేను త్వరలో ఒక ఆనందాన్ని నేను పొందుకోబోతున్నాను, త్వరలో నేను ఒక మంచి ఇంటిని నేను పొందుకోబోతున్నాను, ఒక మంచి ప్రదేశానికి నేను వెళ్ళబోతున్నానని ఆయనకు తెలుసు. కాబట్టి ఈ భూలోకంలో చావు కానీ అసలు భయపడనే భయపడలేదు. ఈరోజు కూడా మనము చావు కానీ మన అసలు భయపడకూడదు, చావుకు భయపడకూడదు. క్రీస్తు నిమిత్తం మనము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ఆయన కోసం ఆయన ఇచ్చిన ప్రాణం మనం ఆయన కోసమే మనము అర్పించాలి. అలాగే మరణించారు అపోస్తలుడైన పౌలు, పేతురు, యోహాను. క్రైస్తవులు అయ్యి అలా చచ్చిపోవడం ఏంటని మీరు అనుకుంటారేమో, నిజమైన క్రైస్తవుడు అలాగే చనిపోతాడు. అంటే ముందు కొంతమంది మామూలుగా మరణించుండొచ్చు, కొంతమంది మాత్రం అలా చనిపోతుంటారు. కాబట్టి లాజరు విశ్వాసము విశ్వపంచులు దాటిస్తుంది. మన విశ్వాసం ఎంత ఉంటుంది? ఎంత అసలు విశ్వాసం ఉందా లేదు కూడా తెలియదు. చెక్కి వస్తారు. ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీ యొక్క హృదయాన్ని పరిశీలించుకోండి. అసలు విశ్వాసం ఉందా? నేను యేసుక్రీస్తు ఎందుకు నమ్ముతున్నాను? ఏదైనా ఆశించి నమ్ముతున్నారేమో, అది అసలు అది ఉంటే ముందే వదిలేండి. లాజరు ఏది ఆశించలేదు. ఏదో తీరిస్తాడు కానీ, ఆశీర్వదిస్తాడని కానీ, ఏదో ఇల్లు ఇస్తాడని కానీ, కార్లు ఇస్తాడని కానీ ఆయన ఏమి ఆశించలేదు. పొందబోయే బహుమానాన్ని, ఆ కంటికి కనిపించినటువంటి బహుమానాన్ని కోసమే చూశాడు. దేవుడు అదే ఆయనకు ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, నమ్మకముగా బ్రతుకుదాం. ఈ యొక్క భూలోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎవ్వరికి మనము భయపడదు. యేసు వైపు చూచుచు విశ్వాసము కాపాడుకొనుచు, యేసు వైపు చూచుచు విశ్వాసము కాపాడుకొనుచు, వాడవారని కిరీటము కలిగి ఔషధ పరుగెత్తినా, వాడవారని కిరీటము కలిగి ఔషధ పరుగెత్తినా, ఓ
Ashaya
జీవి కిరీటాన్ని పొందుకున్నాడు. దూరపు ఎలా ఉన్నా
దేవుని వలన మనకు దోషం వచ్చినా ఆయనను విడిచిపెట్టి మనం ఈ భూలోకంలో సాధించేది ఏది కూడా లేదు. విశ్వాసాన్ని కాపాడుకుందాం, కడమట్టుకు కాపాడుకుందాం. క్రియలు లేని విశ్వాసం మనకు వద్దు. క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని చేద్దాం. అవసరమైన ప్రాణాలను క్రీస్తు కొరకు త్యాగం చేద్దాం. ఇదే పట్టుదలతో బ్రతుకుదాం. దేవుడి నుంచి నీతి కిరీటాన్ని జీవి కిరీటాన్ని పొందుకుందాం. ఇప్పటి మాటలు దేవుడు మన ఇంట్లో దీనికి వాక్య ప్రకారం జీవించే సహాయం చేసినగాక. ఆమేన్. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.